మళ్ళా ఈ ఎన్నికల్లో గెలిస్తే దాని 5000 రూపాయలు తీసుకొని పోతాం మనకు పద్ధతి ఉన్నది ఒక లెక్క ప్రకారం పోతాం ఒక సిస్టంలో మాట్లాడతాం ఓట్ల కోసం లంగమాటలు చెప్పం ఉన్నదున్నట్టుగా మాట్లాడతాం ఉన్నదున్నట్టుగా చేస్తాం అంతే కదా కాంగ్రెస్ రాష్ట్రాలలో మొత్తముల ఎక్కడ 2000 రూపాయలు అంటే నేను ఈనే ముక్కునాలకు రాతా ఏ ఒక్క రాష్ట్రంలో మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచినాడు ఇస్తానరా హిమాచల్ ప్రదేశ్ లో ఉందా రాజస్థాన్ లో ఉందా ఛత్తీస్గఢ్ లో ఉందా మరి ఇక్కడ వచ్చి నేను 4000 ఇస్తా అంటే 4 తీసి ఇతడా ఇయ నమ్మితే తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే అంతేనా 50 ఏళ్ళలో చూడలేదా ఎన్ని వాగ్దానాలు చేసినారు ఎన్ని కథలు చేసినారు ఎన్ని ఈస్మానల్ కలర్ సినిమాలు చూపించినారు మనం ఏమైనా అవలగలడు కనబడుతున్నాం వాళ్ళకు వీళ్ళ చరిత్ర లేదా మన దగ్గర అంత చూసుకుంటా కూడా మళ్ళీ గోల్ దింపుదామంటే అంత ఈజీగా గోల్ అవుతుందా తెలంగాణ దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నాను సంక్షేమాన్ని ముందు పెట్టుకున్నాం పెన్షన్లు గాని కళ్యాణ లక్ష్మి గాని అమ్మఒడి వాహనాలు గాని మహిళలకు ప్రసవానికి పోతే వాళ్ళకి ఇచ్చే కేసీఆర్ కిట్లు గాని ఆర్థిక సహాయం గాని ఇది అనేక రకాలుగా చేసుకున్నాం దాని తర్వాత ప్రధానమైనటువంటిది రైతాంగం గ్రామీణ ప్రాంతాలు రైతులంతా ఆగమాగం అడిబడి అప్పులు పెద్ద గందరగోళమైన పరిస్థితి ఇవాళ మనం ఏం చేసినాం ఒక 5-6 స్కీములు పెట్టుకున్నాం వ్యాపారాన్ని స్థిరీకరించాలి తెలంగాణలో 600 గాని 106 గాని రైతు నిలబడి ఉండాలి గ్రామం చల్లగా ఉండాలి అని మనం ఏం చేసినాం చెరువుల కింద గాని ప్రాజెక్టుల కింద గాని పార్తే నీటి తీరువ లేదు నీళ్ళ మీద పన్ను లేదు తెలంగాణలో పాత బకాయిలు మాఫ్ చేసినాం ఇలా మీకు దేవాదల నుంచి నీళ్ళు వస్తుంటే మీ మీద పన్ను లేదు అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఈ కాంగ్రెస్ పాలించే అన్ని రాష్ట్రాల్లో కూడా ముక్కు విండి వసూలు చేస్తారు తెలంగాణలో నీళ్ళకి పన్ను లేదు అట్లనే 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం పంటలు పండియాలని చెప్పి అట్లనే రైతు బంద్ ఇచ్చుకున్నాం యాలకు ఒకానికి ఉండే ఒకానికి లేపా చిన్నోళ్ళు ఉండి పెద్దోళ్ళు ఉండని రైతు బంద్ పెట్టుకున్నాం పెట్టుబడి టైంకి అందాలని చెప్పి అది ఎవడెన్నో విమర్శలు చేసారు నన్ను నీకేమెరకరా నేను కాపోని కాపోలబద నాకెరక అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసినాం రైతు బంద్ ఇచ్చుకుంటా ఉన్నాం రైతు బంధు పదం ఎప్పుడైనా నిన్నమా ఇంతకుముందు రాజకీయాలలో దాని పుట్టించిందే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు చెప్పలే చరిత్రలో అంజమాన్ బ్యాంకులలో మనం అప్పులు కట్టకపోతే తలుపులు ఉడవికపోయినారు కానీ రైతులకు ఎవడన్నా గవర్నమెంట్ రూపాయి ఇచ్చినారు ఈ కాంగ్రెస్ ఇచ్చినది ఇలా మాట్లాడతారు వచ్చి రైతు బంధు పెట్టుకున్నాం దాని తర్వాత ఎవరన్నా మన అదృష్టం వంకరై చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు రైతు బీమా పెట్టుకున్నాం ఏ కారణం చేత చనిపోయినా కానీ అదేవిధంగా రైతులు పండించే పంటనంతా కూడా మొత్తం రాష్ట్రంలో 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ గ్రామాలలోకి వచ్చి కొంటా ఉన్నాం మళ్ళా పైసలు బ్యాంకులలో వేస్తా ఉన్నాం మద్దతు ధరకి ఇవన్నీ పెట్టుకున్నాం దీంతో జర నిర్ణయాల కొద్ది కొద్దిగా రైతుల ముఖాలు తెల్లగైతున్నాయి ఇంకో 10-15 ఏళ్ళు నడితే మంచి గట్టి పడతాం అంతేనా ఇంకో 10-15 ఏళ్ళు ఇదే నడక నడితే ఏమైనా అప్పుల మోతాదు లేకుండా అయితే మంచిగా అయితే రైతు కుటుంబాలు రైతు బాగుంటే 10 మందిని ఆదుకుంటాడు 10 మందికి పని దొరుకుతుంది చిన్నోడు పెద్దోడు అంత బతుకుతారు ఈ దీనిని మొండిగా చేసినాం మంచి ఫలితాలు వచ్చినాయి నేను మీకు ఒక మాట చెప్తాను ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లు లేదా ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మాట్లాడితే ఢిల్లీలో మాట్లాడితే మేము పోయినప్పుడు తెలంగాణ అంటే బ్యాక్వర్డ్ ఏరియా తెలంగాణ అంటే కరువు ప్రాంతం తెలంగాణ అంటే మీకు వడ్లు వండాయి ఇది దీన్ని మనకు పెట్టిన మనకు అంటేసిన లేబుల్ 50 ఏళ్ళ కాంగ్రెస్ ఘనత తెలంగాణ అంటే మనకు ఆ గతి చేసిన వెనుకబడ్డ ప్రాంతం కరువు ప్రాంతం పీడిత ప్రాంతం వడ్లు వండని ప్రాంతం అని మనకు లేబుల్ వేసింది అది కాంగ్రెస్ గొప్పతనం ఇవాళ పంజాబ్ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉంది నా తెలంగాణ రాష్ట్రం ఇవాళ 3 కోట్ల టన్నులు ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు రోడ్డు పైన కార్లు వచ్చుకుంటే చూసుకుంటూ వచ్చినాం ఎక్కడ చూసినా పొలాలే కోస్తానికి ఆ మిషన్లు దాల్తలేవు ఎత్తుటానికి అమాలలు దాల్పోతలేరు మన ఊరు అమాలలు దాల్పోతే బీఆర్ నుంచి వస్తాను
గుంజుటానికి లారీలు సరిపోతలేవు, పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు.